ఉదయం అడిగాం కదా ప్రశ్న, యోహాను కన్నా నువ్వే గొప్పవాడివి. అది ఎట్లా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరును లేరట. అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఆయనకంటే గొప్పవాడు. ఇదేంటి మరలా? అందరూ అనుకున్నారు పరలోకంలో బెంచీలు వేసేసారండి, బెంచీలు. యోహాను గారికి లాస్ట్ బెంచ్ ఉంటుందట, ఆయన ముందు బెంచ్లో మనం ఉంటామట. వీళ్ళు చూసారు మరి బెంచీలు వెళ్ళి, ఆయన పరలోకంలో క్లాసు మళ్ళీ లో ఇలాంటివి ఉంటాయా? అప్పరో సిట్టింగ్ ఇవి ఉంటాయా? అలాంటివి ఉంటుంది పరలోకమా? పరలోకంలో కూడా ఇచ్చి తగ్గుల. పరలోకం ఎలా ఉంటుంది అన్నట్టు తెలుసా? అందరూ సమానులు. అది ఎలా చెప్పగలరనంటే, ఉపమానం చెప్పాడు కదా యేసుక్రీస్తు ఏమని, ఉదయకాలం వాళ్ళు వచ్చిన, ఉదయకాలం కోతకొచ్చిన వారు సాయంకాలం 5 కోతకొచ్చిన వాడు ఇద్దరికి ఒక్కటే సమానమైన జీతం. ఎందుకు అలా చేసాను? అది నా ఇష్టం అన్నాడు అంతేక. అందరికీ ఒకటే జీతం. మరలా ఉదయం ముందు వచ్చిన వాడికి పెద్ద సింహాసనం, వెనకొచ్చిన వాడికి చిన్న పీట, అలాంటివి ఏమడు. అందరికీ ఒకే సింహాసనం. పరలోక రాజ్యంలో హెచ్చు తక్కులు ఉండవు. మరి ఏంటండి, మరి యోహాను గురించి యేసుక్రీస్తు ఇలా అంటున్నాడని మీకు ప్రశ్న రావచ్చు. అది తేల్చి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త, మీరు ఎంత ధన్యతలు ఉన్నారో మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుండి, స్త్రీలు కనిన వారు బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. యోహానట స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడట, పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడు యోహాను కన్నా గొప్పవాడట. మీకు చెప్పాను, పరలోక రాజ్యం అనే పదం అన్ని సందర్భాల్లో పరలోకానికి వర్తించదు. ఇక్కడ పరలోక రాజ్యం అనగానే సంఘం, సంఘంలో ఉన్న ఒక సామాన్య విశ్వాసి యోహాను కన్నా గొప్పడట. అదేంటి? అదేంటో మనకు తెలియాలంటే మరొక యోహాను గారు ఉన్నారు, ఆయన అడిగితేనే చెప్తాను. నేను చెప్తే బాగోదు, ఆయన అడుగుదాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 28వ వచనం నుండి, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు అయితే నిలవబడి పెండ్లు కుమార్తెని స్వరం వినేడు స్నేహితుడు. ఆ పెండ్లు కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అర్థమైపోతుంది చూడండి. పెండ్లు కుమార్తె ఎవరు? ఉదయం చెప్పుకున్నాం, సంఘం. పెండ్లు కుమార్తె సంఘం అయితే, సంఘంలో ఉన్న విశ్వాసి పెండ్లు కుమార్తె అయితే, పరలోక రాజ్యం పెండ్లు కుమార్తె అయితే, పెండ్లు కుమారుడికి పెండ్లు కూతురు గొప్పదా, పెండ్లు కుమారుడు స్నేహితుడు గొప్పడా? అర్థం లేదు మీకు. మనకి ఎలాంటి అర్థం? రాజకీయ గొడవలు, సీరియల్ ఎపిసోడ్లు, సెలబ్రిటీ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి, ఈ మాత్రం బాగా అర్థం. అసలు అది ఎలా అలా ఎందుకు జరుగుంటుందని నువ్వు చెప్తావు స్టోరీ మాకు, నీకు అలాంటివి బాగా అర్థమవుతాయి పక్కింటి గొడవలు. ఇది చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి, అర్థం అవ్వట్లేదు మీకు ఎంత చక్కగా. పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు. ఎవరు పెండ్లు కుమార్తె? సంఘం. పెండ్లు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడున్న స్నేహితుడు ఎవరు? యోహాను. స్నేహితుడు గొప్పవాడా, పెండ్లు కూతురు గొప్పదా? రాజ్యం గొప్పది, ఇదిగో సంఘం గొప్పది, స్నేహితుడు తక్కువ. సంఘం గొప్పదా, స్నేహితుడు గొప్పవాడా అని చెప్పడానికి యేసుక్రీస్తు ఎత్తుకున్నాడు అక్కడ ఉపమానం. పాత నిబంధన కిందకు వస్తాడు ఎవరు? యోహాను. ఇదిగో ప్రవక్తలలో చివరివాడు ఎవరు? యోహాను. పాత నిబంధనకి గుర్తు యోహాను, కొత్త నిబంధనకు గుర్తు సంఘం. సంఘం గొప్పదా, స్నేహితుడు గొప్పడా?
సంఘమే గొప్పది అంటున్నాడు. ఆయన మిక్కిలి గొప్పవాడైనా స్త్రీలలో సంఘంలో ఉన్నవాడే గొప్పవాడు అన్నాడు. అంటే ప్రవక్తల కన్నా గొప్ప స్థితి ఏదో తెలుసా? సంఘ సభ్యత్వం. దీని కొరకే ప్రవక్తలందరూ ఎదురు చూశారు, అది ఎప్పుడు వస్తుందా అనేసి. ఆ కాలం ఎప్పుడు వస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడు, అందులో సభ్యత్వం పొందడానికి వాళ్ళంతా ఎదురు చూసింది. వాళ్ళకి దక్కింది, ఎవరికి దక్కిందో తెలుసా? మనకు దక్కింది. పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడు అంటే ఎవరు? అల్పుడు అనగానే మనవారు ఏమనుకున్నారు? అల్పుడు అంటే పడిపోయినాడు అనుకున్నారు. అల్పుడు అంటే పడిపోయినాడు కాదు, అల్పుడు అంటే క్రీస్తు కొరకు భారాన్ని మోస్తున్నవాడు. తక్కువ వాడు కూడా సంఘంలో ఉంటే వాడు యోహాను కన్నా గొప్పవాడు. అంటే ఎంత బాగా బైబిల్ క్లారిటీ ఇస్తుందో చూడండి. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడయ్యొచ్చు, అయితే నేను చెప్తున్నాను నా రాజ్యంలో ఉన్న ఒక అల్పుడు యోహాను కన్నా గొప్పవాడు అని. ప్రవక్తల కన్నా క్రైస్తవులు గొప్పవారు. ఎందుకంటే నిన్ను బట్టి కాదు, నువ్వు గొప్పవాడు కాదు, నీకు శిరసై ఉన్న క్రీస్తు గొప్పవాడు కనుక, నువ్వు ఆయన దేహం కనుక. కాబట్టి ఇంత స్థాయి మనకిచ్చాడు. ఇప్పుడు మన శిరసు చెప్పినట్టుగా మనం నడిస్తే మిగిలిన అవయవాలకి చక్కటి ఆదర్శంగా మనం ఉండగలం. శిరసు ఒకలా చెప్తుంటే అవయవం ఒకలా పనిచేస్తుంది అనుకోండి, ఒకవేళ శిరసు ఆజ్ఞాపిస్తున్నప్పుడు అవయవమే పనిచేయట్లేదు అనుకోండి, ఏదో వ్యాధి వచ్చిందన్నమాట అవయవానికి. అంతే కదా, ఇప్పుడు కొన్ని వ్యాధులు వచ్చినాయి అనుకోండి అవయవాలు పనిచేయవు. శిరసు నుంచి మాత్రం ఇన్స్ట్రక్షన్స్ బయలుదేరుతుంటే చేయి లేపమన్నప్పుడు లెగదు. ఎందుకు? దాన్ని ఏదో అంటారు ఏంటిది, స్ట్రోకు, పెరాలసిస్. ఆ స్ట్రోక్ వచ్చిందన్నమాట. ఆ స్ట్రోకు సంఘానికి బాగా వచ్చింది ఈ మధ్య, అందుకే కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు. శిరసు ఒకటి చెబుతుంటే కాలు ఒకలాగా వెళ్తుంది, శిరసు ఒకలా చెబుతుంటే చెయ్యి ఒకలాగా వెళ్తుంది, శిరసు ఒకలా చెబుతుంటే అవయవాలు ఒకలా పనిచేస్తున్నాయి. ఈ కొలమానంలో కనుక ఇదే కొనసాగితే బయటకు పోయావనుకో, అప్పుడు యోహాను నీకన్నా గొప్పవాడు. యోహాను నీకన్నా గొప్పవాడు. స్థితి స్థానాల్లో అద్భుత కార్యాలు చేయడంలో ప్రవక్తలు గొప్పవారు అవ్వచ్చు, కానీ అదే స్థితి స్థాయిని క్రీస్తు ముందుకు తెస్తే నీ స్థితి వారికన్నా గొప్పది. అంత గొప్ప స్థానానికి మనం వచ్చాం, అంత గొప్ప స్థానంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం కనుపరచవలసినది కేవలం క్రీస్తును మాత్రమే.